బ్యాక్ టు లైవ్ షో. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో చేసిన అభివృద్ది కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పదంలో ముందుకెలా తీసుకెళ్తోంది, రాష్ట్రానికి ఏ కార్యక్రమాలు చేస్తోంది, ఈ విషయాలన్నీ ప్రచారం చేసుకోవడానికి కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు, ప్రత్యేక జాతీయ నాయకులు రాష్ట్రాలకు వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటించబోతున్నారు. ఊరూరా బీజేపీ, ఇంటింటా మోడీ ఈ కార్యక్రమం పేరుతో రాష్ట్రాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి సహకారం అందట్లేదని, మేమేం చేసాం ఇంకా ఏం చేయబోతున్నాం అని చెప్పి కార్యక్రమం చేసుకుంటున్నారు. తెలంగాణలో స్కోప్ ఉంది, సౌత్ లో అధికారం వైపు ప్రయాణం చేయడానికి అనే ఆకాంక్ష కూడా బీజేపీలో కనిపిస్తోంది. అమిత్ షా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు రాబోతున్నారు. సో ఎంతవరకు స్కోప్ ఉంటుంది బీజేపీకి అనే అంశం మీద చర్చిద్దాం. మరోవైపు తెలంగాణకు వివక్ష జరిగింది, అన్యాయం జరిగింది, న్యాయమూర్తుల నియామకంలోని వేణుగోపాలాచారి ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఆయన నిన్న కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసి ఒక విజ్ఞప్తి చేశారు. ఇవాళ షోలో ఆయన మనతో జాయిన్ అవుతున్నారు, ఆ అంశం గురించి కూడా మాట్లాడదాం. ఇవాళ లైవ్ షోలో మనతో పాటు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, గండ్ర వెంకటరమణారెడ్డి గారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇక ఢిల్లీ నుంచి లైవ్ షోకి మనకు అందుబాటులోకి వస్తున్నారు. ఎస్ వేణుగోపాలాచారి గారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, నమస్కారం వేణుగోపాలాచారి గారు. ముందుగా ఈ ఇష్యూతో స్టార్ట్ చేద్దామండి వేణుగోపాలాచారి గారు. నిన్న మీరు కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిశారు, అంటే 60-40 నిష్పత్తికి తగిన న్యాయం తెలంగాణకి జరగట్లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒపీనియన్ కూడా తీసుకోలేదు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో అనేది ప్రధానమైన మీరు ఒక ఆరోపణ చేశారు. కొలీజియం సిఫార్సు కూడా రద్దు చేయాలని ఒక విజ్ఞప్తి చేశారు. ఎట్లా వచ్చింది స్పందన, ఏం జరిగింది యాక్చువల్గా ఈ మొత్తం వ్యవహారంలో? అంటే హైకోర్టు కొలీజియం రికమెండేషన్ తర్వాత ఖచ్చితంగా ఆయా ముఖ్యమంత్రుల కొరకు ముఖ్యమంత్రుల స్పందన తీసుకోవాలి. ముఖ్యమంత్రులు తీసుకున్న తర్వాతనే మరి పంపడం జరుగుతున్నది. అయితే ఒక జడ్జి గారేమో 30 తారీఖు రిటైర్డ్ అయిపోతున్నారు. 30 తారీఖు రిటైర్డ్ కాగా ఆయన కేసు పెట్టేసి మొత్తం క్లియర్ చేసి పోవటాన్ని తెలంగాణ న్యాయవాదులు అర్చించలేరు. కనుకనే ఈరోజు మరి తెలంగాణ జేఏసీ అడ్వకేట్ జేఏసీ కానీ మిగతా అందరు కూడా అక్కడ గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మరి లా మినిస్టర్ గారికి రిటైర్ అయ్యడం జరిగింది. మరి రిటైర్డ్ అయ్యే ముందర తీసుకున్న నిర్ణయం కనుక ఎనీ గవర్నమెంట్ స్థాయిలో కానీ ఎక్కడన్నా కానీ రిటైర్డ్ ముందర తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే పద్ధతి ఉంటుంది. కనుక దయచేసి మీరు సమీక్షించాలంటే నిన్న మేము కలిసినప్పుడు కూడా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం కానీ మొన్న వినోద్ ఎంపీ గారు తర్వాత జేఏసీ నాయకులతోటి అడ్వకేట్ జేఏసీ నాయకులతోటి మరి పార్లమెంట్లో లా మినిస్టర్ కానీ ఇతర గారు కలిసిన విషయాలు కూడా నిన్న మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన ఖచ్చితంగా ఆ లెటర్తో పాటు మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం కనుక వచ్చే సీజేకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపించేసి గవర్నమెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా హైకోర్టు సీజేకు పంపించేసి న్యాయమూర్తి పంపించేసి తప్పకుండా పరిశీలించమని చెప్తాను. ఇంకో మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒపీనియన్ తీసుకున్నారు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒపీనియన్ తీసుకోలేదు అనే యాంగిల్లో మాట్లాడుతూ, అంటే ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన సాంకేతిక పొరపాటుగా చూడాలా లేకపోతే ఏ యాంగిల్లో చూస్తున్నారు? అంటే సాంకేతికంగా అయినా కాకుండా కూడా ఒపీనియన్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 10 వాళ్ళు ఒకటి చెప్తున్న ఏంటంటే 10 మన కంబైన్డ్ స్టేట్ లో ఉన్న కోర్టు కనుక హైకోర్టు ఆఫ్ జుడికేచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది కనుక మొట్టమొదటి నుంచి సపరేట్ హైకోర్టు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సపరేట్ హైకోర్టు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయటం, మోడీ గారు కలటము, తర్వాత వాళ్ళు మంత్రి నుంచి లెటర్ వచ్చింది ఒకటి మన మోడీ గారి దగ్గర నుంచి, మీరు బిల్డింగ్లు ఇచ్చేసి కాన్సెంట్ ఇస్తే అక్కడ ఉన్న సీజే తోటి మాట్లాడితే అంటే గౌరవ సీజే గారిని ముఖ్యమంత్రి పర్సనల్ కలటం జరిగింది, సుప్రీంకోర్టు సీజే గారిని కలటం జరిగింది, మేము ఆకారం ఇస్తామని చెప్పేసి అయినప్పటికీ కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు. కనుక ఇవన్నీ ఉదహరించుకుంటూ దాదాపు 189 ఉమ్మడి రాష్ట్రాలు 189 79 మాత్రం తెలంగాణ ప్రాంతం సంబంధించిన వాళ్ళు వచ్చారు. కనుక ఈరోజు మా కన్సర్న్ లేకుండా జరిగిన ప్రక్రియ కనుకనే ఈరోజు మళ్ళీ పునఃసమీక్షించమని చెప్పేసి న్యాయశాఖ మంత్రికి ముఖ్యమంత్రి ఉత్తరం రాయడం జరిగింది. న్యాయశాఖ మంత్రి కూడా సానుకూలంగా స్పందించాడు, తప్పకుండా మరి కన్సర్న్ కావాలి, తప్పకుండా మళ్ళీ మేము ఫైల్ పంపిస్తాము, సుప్రీంకోర్టు సీజే గారికి పంపించేసి అక్కడి నుంచి హైకోర్టు సీఐకి పంపించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి అది పెండింగ్ లో ఉంచమని చెప్పి కోర్టు జరిగింది, ఆయన సానుకూలంగా స్పందించారు. సార్ బ్రీఫ్ గా దీని మీద మీ విశ్లేషణ, అంటే మళ్ళీ ఛాన్స్ ఉంటుందా కొలీజియం ఆ సిఫార్సును రద్దు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా పునఃసంక్షేమం వీళ్ళు ఇచ్చిన విజ్ఞప్తి విషయం? అంటే అసలు ముందు దాని వెనకాల ఉన్న ఫిలాసఫీ ఏంటి, వీళ్ళు ఎందుకు జడ్జి ఇప్పుడు కొలీజియం రికమెండ్ చేసింది, రిటైర్ అయిపోతుంటే కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళని రివ్యూ చేయమంటే అది ఒక పద్ధతి, కానీ వీళ్ళు మాకు అంటే వాళ్ళని జడ్జీలంటే
ప్రభుత్వంలో భాగస్వాములు అనుకుంటున్నారు. జడ్జీల వ్యవస్థ సపరేట్, అది మన ఫోర్ పిల్లర్స్ అంటారు కదా. జడ్జి జ్యుడిషియరీలో వీళ్ళు జోక్యం కల్పించుకోవటం, జ్యుడిషియర్లో ఫలానా వాళ్ళు ఉండాలి ఫలానా వాళ్ళు ఉండకూడదు అంటాం. ఎంతవరకు సబు ప్రభుత్వ అధికారుల జ్యుడిషియరీ అంటే అంటే ప్రభుత్వానికి కావాల్సిన వాళ్ళు పెడతారా జ్యుడిషియరీలో? ఇది ఎక్కడ గొడవ? ఇది అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయాయి, విడిపోయాక విభజన చట్టం ఏముంది? ఆంధ్రకి సంబంధించిన న్యాయమూర్తులు ఎక్కువగా ఉన్నారు అనేది ఒక అభ్యంతరం. చాలా విపరీతమైన ఆరోపణ. ఆంధ్ర సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆంధ్రకి తెలంగాణకి లేక ఈ జిల్లాకి కరీంనగర్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లేక వరంగల్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే అది న్యాయమూర్తులకి మీరు ప్రాంతాలు జిల్లాలు కులాలు అంట కడతారా? వాళ్ళకు కూడా అంట కడితే అసలు ఇంకా దేశంలో జ్యుడిషియరీ ఎక్కడ ఉంది? జ్యుడిషియరీ వ్యవస్థను కులబరుస్తాయి చేసే ప్రయత్నం తప్ప జ్యుడిషియరీ వ్యవస్థ స్వతంత్రంగా మనగలదా మనలేదా? మన మనగలిగేట్లు ఏం చేద్దాం? సరే జడ్జీలు ఎంపిక అన్నారు, ఓ ప్రాతిపదిక ఉంది, ఆ ప్రాతిపదికను కాదు ఇంకో కొత్త ప్రాతిపదిక వస్తే అది ఒక పద్ధతి. కానీ వీళ్ళు జడ్జీలకు కూడా మీరు ప్రాంతాలు అంటగట్టి అయితే ఇప్పుడు అందరినీ ఏ జిల్లా వాళ్ళని ఆ జిల్లా పెట్టుకుందాం, ఏ తాలూకా వాళ్ళని ఆ తాలూకా పెట్టుకుందాం? ఇది జ్యుడిషియరీ కానీ కాదు, అది ప్రభుత్వ ఉద్యోగుల కింద వాళ్ళు పరిగణిస్తున్నారు. అది తప్పది. వేణుగోపాల్ సార్ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా మీరు? సార్ ఇప్పుడు ఒకటి, మనము ఎవరిని అక్కడ ఆపాదించడం కాదండి, వాస్తవ పరిస్థితి చెప్తున్నాము. ఇక్కడ 95 ఆఫీసు అలగట్టు తెలంగాణ అయితే 46 నేటివ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, ఒకటి 140 డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులు ఉంటాయి, రెండు క్యాడర్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటే హైకోర్టు నుంచి ఉంటాయి. 140 డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఓన్లీ 110 ఆఫీసర్స్ అలగేటెడ్, లీవింగ్ 30 వేకెన్సీస్. అంటే ఇది మొత్తం 30 వేకెన్సీ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ పోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉంటే 46 ఆఫీసర్స్ అలగేటెడ్ తెలంగాణ. మీరు ఆలోచిస్తే ఈరోజు ఏంటంటే ఈ 130 జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆఫ్ వేరియస్ క్యాడర్ ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఈరోజు 100 వేకెన్సీస్ అయితే అవన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్తో నింపడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ న్యాయాలకు సంబంధించడం జరిగింది. ఒకటి. రెండు, సిన్స్ ఫార్మేషన్ ఆఫ్ ద కంబైండ్ స్టేట్ అప్పటి నుంచి తీసుకుంటే ఇప్పుడు రఘు ఒకటి అడ్వకేట్ కనుక రఘు క్లియర్గా తెలుస్తుంటుంది. ఇక 25 ఆనరబుల్ జడ్జెస్ ఇన్ ద హైకోర్టు ఉంటే 18 జడ్జెస్ ఆర్ నేటివ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, 3 ఆర్ ఫ్రమ్ ద నేటివ్ ఆఫ్ తెలంగాణ. అవుట్ ఆఫ్ 18 జడ్జెస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఉంటే 9 వారు ఎలివేటెడ్ ఫ్రమ్ అపాయింటెడ్ జడ్జెస్ అయితే సార్ వినండి సార్, 197 ఇప్పటిదాకా జడ్జెస్ అపాయింట్ అయితే దానిలో 48 ఫ్రమ్ తెలంగాణ, 48 ఫ్రమ్ తెలంగాణ. 197 పోస్ట్ జడ్జెస్ ఇప్పటిదాకా ఎలివేట్ అయిపోతే 44 మాత్రమే తెలంగాణకు సంబంధించింది. ఉన్నారు కనుక ఈరోజు మా రాష్ట్రానికి సంబంధించిన లా డిపార్ట్మెంట్ కి ఉద్యమం ఎట్లా మొదలైందండి? ఇక్కడ జేఎస్సీ అడ్వకేట్లు పార్లమెంట్ గేటు బద్దలందుకు కొట్టిందంటే ఇక్కడ అడ్వకేట్ జేఎస్సీగా న్యాయం జరగటం లేదు. కొందరు వ్యక్తులు లాన్ అడ్డం పెట్టుకుని అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకున్న కుట్రలో భాగంగానే ప్రత్యేక హైకోర్టు ఇంకా కావటం లేదు. ఏ రాష్ట్రంకైనా కోర్టు ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ అలిగేషన్స్ కాదు, ఇక్కడ మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పినాం, అకాడమీ ఇస్తామని చెప్పాము, అవసరమైతే ఉన్న బిల్డింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పినప్పటి కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా అక్కడ మా ప్రధానమంత్రి గారికి మా ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవడం జరిగింది. నిన్న మేము మంత్రి కూడా ఇవే అంశాలు వేసి రిటర్న్ లో ఇచ్చాం మేము. నెక్స్ట్ మనం వేణుగోపాలాచారి గారు, మీరు విజ్ఞప్తి చేశారు, చూద్దాం దానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయో. రైట్, రమణారెడ్డి గారు, రెండేళ్లు పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ చేస్తున్న కార్యక్రమాలు నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా దానికి ఆపోజిట్ గా కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేస్తుందని చదివాను నేను. అంటే జర ఉస్కురాదే కాస్త నవ్వండి అని ఒక కార్యక్రమం వీళ్ళు వస్తుంటే ఏమి మీరు చేశారని ఏం సాధించారని నవ్వాలని కాంగ్రెస్ ఏఐసీసీ కూడా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తోంది. సరే, మీ కార్యక్రమాల గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళు రెండేళ్లు చేసింది రాష్ట్రానికి ఏమీ చేయలేదని వస్తున్న ఆరోపణలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద చేస్తున్న విమర్శల మీద ధీటుగా సమాధానం చెప్పే ప్రోగ్రామ్ అంతా చేసుకుని వస్తుంది ప్రచారాన్ని సందర్భం, దీని మీద కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క స్థితిగతులు అన్నీ కూడా నేను ఇట్లా అడుగు పెట్టగానే అన్ని రకాలుగా మారుస్తానని ప్రధానంగా ప్రచారం. అందులో భారతదేశానికి సంబంధించినటువంటి నల్లధనం ప్రపంచంలో అన్ని వేరే దేశాల్లో ఉంది, దాన్ని నేను ఆయన కొద్ది రోజులనే తీసుకొస్తా. ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, ఇది అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రచారాలు పెట్టుకుని వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ. ఇప్పటి వరకు
నల్లధనం ఎక్కడ ఉందో తెలియనటువంటి పరిస్థితి, నిరుద్యోగ యువతయువకులకు ఉపాధి అవకాశాలు లేదు, అడ్వర్టైజ్మెంట్లు మాత్రం మేక్ ఇన్ ఇండియా అద్భుతంగా ప్రచారం చేసుకోవడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛభారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడం తప్ప కొత్తగా సాధించింది ఏమి లేదు. అందుకొరకే గత ఫస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో బీజేపీ ఏమేమి హామీలు ఇచ్చింది, ఏవేవి అమలు చేసింది, అవన్నీ కూడా ప్రధానంగా ఫస్ట్ ఇయర్ రోజు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఈ రెండో సంవత్సరంలో కూడా ఈరోజు వికాస్ అని లేకపోతే గతంలో భారత్ వెలిగిపోతుందని అంటే నినాదాల వరకే వికాస్ పర్ అదే పేరు ఏం పెట్టుకున్నా ఏమన్నా వికాసం అయితే బీజేపీ నాయకులు వికాసం అయ్యలేమో కానీ ఈరోజు ప్రజలకేం వికాసం రాలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించే సందర్భంలో విభజన చట్టంలోని అంశాలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా జాప్యం చేయడం, నిధుల కేటాయింపులో వివక్షత, ఈరోజు తెలుగు రాష్ట్రాల మీద రెండు రాష్ట్రాల మీద అదే పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాటలతోటి కాకుండా కొంత కార్యాచరణతోటి ముందుకు పోతే బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు సాధించిన పురోగతి ఏంటంటే ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు దుమ్మెచ్చిపోయడం, ఈరోజు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా వాటి మీద దృష్టి పెడతా ఉన్నారు తప్ప పాలన మీద దృష్టి లేదు. నరేంద్ర మోడీ గారి పాలన అంతా కూడా దేశ విదేశాలలో తిరగడంలోనే భారతదేశ ఏ ప్రధానమంత్రి చేయనటువంటి టూరింగ్స్ మొత్తం కూడా ఈరోజు ప్రపంచంలో తిరగడానికి ఎక్కువ ఆశ చూపుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు చాలా ఆస్పిరేషన్స్ తోటి కాంగ్రెస్ పాలన అనేక సంక్షేమ కార్యక్రమాలు చట్టాలు తీసుకొచ్చి ఉపాధి హామీ చట్టం కానీ ఆహార భద్రత చట్టం కానీ అదేవిధంగా సమాచార హక్కు చట్టం కానీ విద్యాహక్కుల చట్టం కానీ అనేక చట్టాలు ఈ మధ్యకాలంలో 2004-14 మధ్యకాలంలో మంచి మంచి చట్టాలు వచ్చినాయి. అందుకు భిన్నంగా ఆ చట్టాలకు ఈరోజు ఉపాధి హామీ పరిస్థితి లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల్లో అది రెండేళ్ళు మేము అద్భుతాలు సాధించడమని ప్రచారం చేసుకునే ముందు ఒక్కసారి ఆత్మపరిశీలన కూడా బీజేపీ నాయకత్వం చేసుకోవాలి. అందుకొరకు ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ సౌత్లో వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి తమిళనాడులో కానీ కేరళలో కానీ రేపు ఎక్కడైనా ఈ సౌత్లో ఎదగాలనుకుంటే మాటలతో ఎదగడం సాధ్యం కాదు, కార్యాచరణతో సాధ్యమవుతుంది అనేటువంటి పద్ధతిలో ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి ప్రజల యొక్క మైండ్ సెట్ ఆలోచన ఎదగకుండా ఆ రకంగా పాలన కొనసాగిస్తే బాగుంటుంది. శ్రీనివాస్ గారు, సాధారణంగా ప్రచారం సరే గవర్నమెంట్లు ఎప్పుడు ప్రచారం చేసుకోలేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ సాధారణంగా కార్పొరేట్ కంపెనీలో లేకపోతే పర్సనల్గా వ్యక్తులు తమ గురించి పర్సనల్ ప్రాపగండా కోసం ప్రచారం చేసుకుంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అదే కార్యక్రమాన్ని చాలా అఫీషియల్గా విస్తృతంగా చేస్తోంది. 16 కేంద్ర మంత్రులు వస్తున్నారు, ప్రత్యేకమైన షెడ్యూల్ పెట్టుకుని అంటే దీన్ని ఏ రకంగా చెప్పదలుచుకుంటున్నారు? రాష్ట్రాల మీద జరుగుతున్న దాడి అని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమంది మాట్లాడుతున్నారు, ఎందుకంటే రాష్ట్రానికి ఏం చేసామో మీరు చెప్తా ఉంటున్నారు, కానీ వాళ్ళు చేసే విమర్శలు వాళ్ళు చేస్తున్నారు, దీన్ని ఎట్లా సమర్థించుకుంటుంది బీజేపీ? ఇప్పుడు భారతదేశం యొక్క పరిపాలనా విధానం ఈ యొక్క రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఫెడరల్ వ్యవస్థ సిస్టమ్ ద్వారా జరుగుతున్నటువంటి యొక్క మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటి కూడాను పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాలు సమానం, ప్రజాపాలనలో ఏమాత్రం కూడా వివక్ష లేకుండా మేము పరిపాలిస్తున్నాం అని చెప్తూ ఆయా పార్టీల ఎన్డీఏలోని పార్టీల యొక్క నాయకుల్ని కూడా తీసుకెళ్లేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది. కేవలం బీజేపీ మాత్రమే కాదు, ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఎన్డీఏలో భాగమే ఇటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం ప్రజల్ని చైతన్యం చేయడానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గత అనేక సంవత్సరాల 6 దశాబ్దాల కాలంలో మెజార్టీ మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఏం సాధించినాం, ఏం సాధించి ప్రజల యొక్క పేదరికం ఏమైనా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన పనులు చెప్తూ మళ్ళీ భవిష్యత్తులో ఇంకేం పనులు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు చైతన్యం అయితే తప్ప ఈ యొక్క దేశ అభివృద్ధి జరగదన్న విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నాం. రెండోది, వీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద చేస్తా ఉన్నారు, ఏం చేసినా కానీ మాటలకి పరిమితం అని చెప్పేసి. అతిపెద్ద విజయం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ హిస్టరీలో లేనటువంటి, 2 ఏళ్ళు పూర్తయినా కానీ ఒక చిన్న ఆరోపణ అవినీతి ఆరోపణ లేకుండా, అది విజయం కాదా? మీరేం చేసినారు చెప్పండి. 10 ఏళ్ల కాలంగా అంతకుముందు కూడా ఎన్ని 1000 కోట్ల రూపాయలు 100000 కోట్ల రూపాయలు దోచుకొని
ఈ దేశం యొక్క ఆర్థిక సంపద మొత్తం కూడా మీ ప్రైవేట్ బ్యాంకుల్లో మీ యొక్క జేబులో పెట్టుకున్నటువంటి వాస్తవం. అదే కోసం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి అంటే ఇక్కడ మీరు బలంగా ఉన్నారని ఫీల్ అవుతున్నారా? సౌత్ లో ఎట్లయినా సరే అన్ని రాష్ట్రాల్లో మీరు అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీగా మీ వ్యూహం అయితే ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఎక్కువ స్కోప్ ఉందని ఫీల్ అవుతుందా బీజేపీ? డిఫరెంట్ గా భారతీయ జనతా పార్టీ మొత్తం సదరన్ స్టేట్స్ లో ఒకప్పటి నుండి ఇప్పటి నుంచి 1991 నుండి కూడాను ఇక్కడ ఓట్ బ్యాంక్ బాగా షేర్ చేస్తా ఉన్నది. ప్రజలు కార్యకర్తలు చాలా కష్టపడి అనేక ఒడుగుడుదులకు మొత్తం కూడా ఫేస్ చేస్తూ కష్టపడి పార్టీ కోసం ప్రాణాలు అర్పించి ఇలా పార్టీని నిలబెట్టడం జరిగింది. ఇంతకన్నా వీకెస్ట్ ఏరియా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం అసాసం లీడర్షిప్ ఎక్కడ ఉండదు, అక్కడ నాయకులు కనబడరు, కేరళలో నాయకులు కనబడరు. అయినా అక్కడ ప్రభుత్వాలకు వచ్చినామంటే అస్సాంలో మామూలు విషయం కాదు. కేరళలో స్ట్రేట్ అవే 15% ఓట్ బ్యాంక్ షేర్ చేసింది, మామూలు విషయం అసలు నిలవడికే ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్, దేశ ప్రజలకు నిజాయితీగా పరిపాలన అందిస్తున్న విశ్వాసం ఆ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ యూడిఎఫ్ లెఫ్ట్ ఎల్డిఎఫ్ నువ్వు కాదని ఇవాళ 15% ఇవ్వడం జరిగింది. అనేక ప్రాంతాల్లో 3,000 నుంచి 40,000, 46,000, 50,000 రావడం మారుషం కేరళలో. రైట్, కంటిన్యూ చేద్దాం. అసలు ఇవాళ కాబట్టి తెలంగాణ విషయాలు చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత అసలు కొంచెం కూడా వ్యతిరేకత లేదా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్నట్టు ఆల్ ఈజ్ వెల్ వికాస్ పర్వ్ చేసుకునేంత గొప్పగా 2 ఏళ్ల పాలన సాగిందా అనే విషయానికి సంబంధించిన నరసింహగారు అనాలిసిస్, టీఆర్ఎస్ వర్షన్ కూడా చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టేటస్